ఈ భూమి మీద మానవుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ పుట్టాడు, అక్కడి నుంచి ప్రపంచంలో ఎన్నెన్ని ప్రదేశాలకు ప్రయాణించాడు, అలా ప్రయాణించిన ప్రదేశాల్లో ఎన్నెన్ని నాగరికతలను అభివృద్ధి చేసుకున్నాడని మొదలైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి మొట్టమొదటిసారి వచ్చినట్లయితే వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోతి నుండి మానవుడు అభివృద్ధి చెందడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. మన యొక్క ప్రవర్తన, శారీరక లక్షణాలు అనేవి సుమారు 6 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏప్స్ అని పిలువబడే కోతులుండి వచ్చాయని శాస్త్రీయ ఆధారాలనే చెబుతున్నాయి. మానవులు మొదటిసారిగా ఆఫ్రికాలో పరిణామం చెందారు. ఇది ఎలా తెలిసిందంటే, ఆఫ్రికాలో పురావస్తు అధికారులు జరిపిన త్రవ్వకాల్లో 2 నుండి 6 మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన మనుషుల యొక్క చాలా అస్థిపంజరాలు దొరికాయి. అయితే హోమోసెఫియన్స్ అని పిలువబడే తొలి మానవులు ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండానికి 2 మిలియన్ల సంవత్సరాల క్రితం వలస వచ్చారు. 1 మిలియన్ సంవత్సరాల క్రితం ఐరోపా ఖండానికి వలస వచ్చారు. ఈ విధంగా ఆది మానవులు ఈ భూమి మీద ఉండే వివిధ ఖండాలకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఇలా వలస వచ్చిన ఆది మానవులు అడవుల్లో జంతువులను వేటాడి చంపి జీవనం కొనసాగించేవారు. మొదటిగా మానవులు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడేవాళ్ళు. కాలం గడిచే కొలది అడవుల్లో ఇతర పెద్ద జంతువులైన సింహం, పులులచే ప్రాణభయం ఉండటం వల్ల మనుషులు గుంపులుగా జీవించడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే మనుషుల మధ్య భాష అనేది పుట్టింది. భాష ద్వారా మనుషులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. కాలం గడిచే కొలది కుటుంబాలు ఏర్పడ్డాయి. మానవుడు ఆహారం కోసం జంతువులపై ఆధారపడడం మానేసి అడవుల్లో దొరికే పండ్లు, విత్తనాలు, కాయలు, కూరగాయలు మీద ఆధారపడి జీవనం కొనసాగించాడు. ఆ క్రమంలోనే విత్తనాల నుండి మొక్కలు వస్తాయని, ఆ మొక్కలనేవి చెట్లుగా మారి పళ్ళను కూరగాయలను ఇస్తాయని కనుగొన్నాడు. క్రమంలోనే మానవుడు వ్యవసాయం ఏంటో, వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో, ఎలా వ్యవసాయం చేయాలనేది తెలుసుకున్నాడు. అడవుల్లో జీవనం కష్టంగా ఉండి గుంపులుగా సమూహాలుగా నివసిస్తున్న మనుషులు బ్రతకడానికి ఉపయోగపడే వ్యవసాయం చేయడానికి అనువుగా నీళ్లు దొరికే నదీ పరివాహక ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే ఇల్లు కట్టుకొని వాళ్ళు తెచ్చిన విత్తనాలతో వ్యవసాయం మొదలుపెట్టి జీవనం కొనసాగించారు. ఈ భూమి మీద మనిషికి కావాల్సిన ముఖ్యమైన వనరు నీరు. అటువంటి నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మనుషులు వేరువేరుగా పంటలు పండించి వ్యవసాయాన్ని పూర్తిగా నేర్చుకొని ఆ ప్రదేశంలో చాలామంది రైతులు ఏర్పడ్డారు. నదీ పరివాహక ప్రాంతం అనేది పంటలు పండించడానికి మంచి భూమిని కలిగి ఉండి అత్యధికంగా పంటలు పండుతూ ఉండేవి. అయితే వేసవకాలాల్లో నదులు ఎండిపోతూ ఉండేవి. దానివల్ల మనిషి జీవనం కష్టంగా మారి గొయ్యలు తవ్వడం మరియు చెరువులు నిర్మించడం ద్వారా నీటిని నిల్వ చేశారు. దీనివలన వ్యవసాయ అభివృద్ధి చెంది ధాన్యం, పండ్లు, కూరగాయలు ఉత్పత్తి ఎక్కువగా పెరిగి దానితోపాటు మనుషుల సంఖ్య, కుటుంబాల సంఖ్య పెరిగి కొత్త సంఘాలుగా ఏర్పడి చిన్న చిన్న గ్రామాలు ఏర్పడ్డాయి. కొన్నిసార్లు ప్రాణాంతక వరదలు వచ్చి చాలా గ్రామాలను చిన్న భిన్నం చేసి బాగా ప్రాణ నష్టం కలిగిస్తూ ఉండేవి. అప్పుడు వేరువేరు గ్రామాల నుండి వచ్చిన మనుషులు ఒకటిగా మారి నదుల ప్రవాహాన్ని నియంత్రించడానికి డ్యామ్స్, వాగులను నిర్మించారు. ఇలా నీటిని నియంత్రించడం ద్వారా వారు తినగలిగిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని పండించడం మొదలుపెట్టారు. వ్యవసాయం చేయని వారు ఇతర కళలు అయినటువంటి చేతి వృత్తులు, నాట్యం, యుద్ధం వంటి వాటిని జీవనాధారంగా మార్చుకున్నారు. అయితే ఇలా ఉన్న గ్రామాలన్నింటికీ అధికార కేంద్రాలు అనేవి ఉండేవి. ఈ కేంద్రాలు తన ఆధీనంలో ఉన్న గ్రామాలన్నింటిలోనూ మనుషుల మధ్య వివాదాలు పరిష్కరించడం, ఆజ్ఞాపించడం, వారి దగ్గర నుండి పన్నులు వసూలు చేయడం చేసేవారు. ఇవన్నీ గ్రామాలను, జనాభాను నియంత్రించే అధికారులు ఏర్పడడానికి దారితీశాయి. మరియు ఈ అధికారులందరినీ నియంత్రించడానికి ఒక రాజు అనేవాడు ఏర్పడ్డాడు. రాజు అంటే ఒక భవనం ఉండాలి కదా. శ్రామిక శక్తిని ఉపయోగించి ఒక ప్యాలెస్, దాని చుట్టూ ఒక రక్షణ గోడ నిర్మించి రాజు అక్కడి నుండి అన్ని గ్రామాలను పరిపాలిస్తూ ఉండేవాడు. గ్రామాలన్నీ కలిసి ఒక రాష్ట్రంగా మారాయి. ప్రజలను పరిపాలించే రాజు, రాజు కింద ఉన్న భటులు, మొత్తం రాజ్యాలన్నీ కలిపి ఒక సామ్రాజ్యం అనేది ఏర్పడింది. పురాతన మానవులు లిపిని అభివృద్ధి పరుచుకొని రాయడం, చదవడం నేర్చుకున్నారు. ఎన్నో కళలనేవి అభివృద్ధి చెందాయి. ఈ విధంగా
ఎక్కడో ఆఫ్రికా నుండి వచ్చిన మానవుడు భూమి మీద వివిధ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ రాజ్యాలను ఏర్పరచుకున్నాడు. ఇలా ఉద్భవించిన నాగరికతలు అనేవి ప్రకృతిలో ఏర్పడిన అల్లకల్లోలైన భూకంపాలు, పెద్ద పెద్ద వరదలు, యుద్ధాల వలన మొత్తం నాశనం అయ్యి భూమి కింద కప్పబడ్డాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాల్లో వరుసగా ఈ నాగరికతలు అనేవి బయటపడ్డాయి. ఈ భూమి మీద ఆర్కియాలజిస్టులు జరిపిన త్రవ్వకాల్లో దాదాపు 10 నాగరికతలు బయటపడ్డాయి. ఈజిప్ట్ నాగరికత దాదాపు 9,000 సంవత్సరాల క్రితం ఆదిమానవులు నార్త్ ఈస్ట్ ఆఫ్రికా నైలు నది పరివాహక ప్రాంతాన్ని కనుగొన్నారు. అక్కడ నీరు పుష్కలంగా ఉండటం చేత వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుని ఇళ్లను కట్టుకుని అక్కడే జీవనం మొదలుపెట్టారు. ఈజిప్టు నాగరికత అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ నైలు నది ఉండటం. ఇది ఇక్కడ జనాభా పెరగడానికి, సంస్కృతి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. ప్రజలందరినీ పరిపాలించడానికి ఒక రాజు ఏర్పడ్డాడు. అతను ఎడారి చుట్టుపక్కల భూమి నుండి బంగారం, ఇనుము వంటి వాటిని వెలికితీసి అత్యంత శక్తివంతమైన నాగరికత ఆవిర్భావానికి దారితీసేలా చేశాడు. ఈజిప్టు ప్రజలు వ్యవసాయం కోసం వివిధ డ్యామ్ కట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. నైలు నదిని ఉపయోగించి పడవల ద్వారా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలతో వాణిజ్య వర్తక వ్యాపారాలు అనేవి అభివృద్ధి చేసుకున్నారు. ఈజిప్టు అనేక రహస్యాలకి మూలం. 2686 బీసీ నుండి 30 BC వరకు చాలామంది రాజులు ఈజిప్టును పరిపాలించారు. టుటుమోస్, అకింటెన్, టుటన్ కమూన్, రామ్సెస్, క్లియోపేట్రా ఇలా చాలామంది ఈజిప్టును పరిపాలించారు. వీరిలో టుటన్ కమూన్ తన 10 ఏళ్ల వయసులోనే ఈజిప్టు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ అతని జీవితంలో గొప్ప విజయాలేమీ సాధించలేదు. ఇతని సమాధిని 1992 కనుగొన్నారు. 20వ శతాబ్దంలో ఇతని సమాధి అతి గొప్ప పురావస్తు పరిశోధనలో ఒకటైంది. టుటన్ కమూన్ మమ్మీని పరిశోధించిన ఆర్కియాలజిస్టులు ఏం చెప్పారంటే, ఈ రాజు 20 సంవత్సరాల వయసులోనే చనిపోయాడని చెప్పారు. దానికి కారణం ఎప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈజిప్టు ప్రజలు చాలామంది దేవతలను పూజిస్తూ ఉండేవారు. హొసిరిస్, ఐసిస్, హోరస్, సేత్, టాహ్, రే అని పిలువబడే చాలామంది దేవతలు ఉన్నారు. అత్యంత ముఖ్యమైన దేవతల్లో ఒసిరిస్ ఒకరు. ఈ దేవుడు పాతాళం నుంచి వచ్చాడని, ఈ దేవుడు మరణం, మరణించిన తర్వాత మరలా పుట్టడం, వ్యవసాయం, సంతానోత్పత్తిని పర్యవేక్షిస్తాడని చెప్తారు. హోరస్ గద్దతల ఉన్న దేవుడు. ఈ దేవుడు యుద్ధం, వేటకు సంబంధం ఉన్న ఆకాశ దేవుడు. ఈజిప్టు చరిత్రలో పిరమిడ్లు అనేవి ప్రపంచ వింతల్లో ఒక వింత. ఈజిప్టు అనేది అత్యంత ధనిక, శక్తివంతమైన నాగరికతగా ఉన్నప్పుడు ఇవి నిర్మించబడ్డాయి. పిరమిడ్ ఆఫ్ గిజా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మానవ నిర్మితాల్లో ఒకటి. ఈ పిరమిడ్లు అనేవి అప్పటి రాజుల యొక్క సమాధులు. వీటిలో చనిపోయిన రాజును మమ్మీగా మార్చి ఒక బంగారంతో చేసిన పెట్టెలో పెట్టి ఆ రాజుకు నచ్చిన ఆహార పదార్థాలు, బంగారు ఆభరణాలు పెట్టి మూసేసేవారు. ఈ పిరమిడ్లను నిర్మించడానికి అత్యంత శ్రామిక శక్తిని ఉపయోగించి రాతితో నిర్మించేవారు. అవి మనుషులు నిర్మించారంటే నామసక్యంగా అనిపించదు. ఈజిప్టు ప్రజలు బాగా వ్యవసాయం చేసేవారు. గోధుమ, బార్లీ వంటి పంటలు పండించేవారని పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి. ఈజిప్టు ప్రజలు కళల్లో నిపుణులు. శిల్పాలు చెక్కడం, శిలాఫలకాల మీద ఎంతో అద్భుతమైన లిపిని లిఖించడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మయాన్ నాగరికత. మయాన్ నాగరికత సెంట్రల్ అమెరికాలో సుమారు 2600 BC నుండి అభివృద్ధి చెందిందని అక్కడ పురావస్తు పరిశోధనల్లో కనిపించిన క్యాలెండర్లో పేర్కొనబడింది. 19 మిలియన్ల జనాభాతో, అధునాతనమైన కట్టడాలతో చాలా అద్భుతంగా ఉండేది. క్రీస్తుపూర్వం 700 BC నాటికి మయాన్లు రాతి మీద సన్ క్యాలెండర్ను తయారు చేశారు. వారి క్యాలెండర్ ప్రకారం క్రీస్తుపూర్వం BC 3114 ఆగస్టు 11 ప్రపంచం సృష్టించబడిందని, 2012 December 21 అంతమవుతుందని అక్కడ వివరించబడింది. దానివల్ల 2011 నుంచి 2012 వరకు చాలామంది ప్రజలు చాలా విధాలుగా భయపడ్డారు. హిందూలోయ నాగరికత. హిందూలోయలో ఏర్పడిన నాగరికతలన్నింటిలోనూ మొట్టమొదటి నాగరికత. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశం వరకు విస్తరించిన ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. 1.25 మిలియన్ల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మొత్తం జనాభా ఆసియా ప్రధాన నదుల్లో ఒకటైన సింధు నది పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. హరప్ప, మొహందోరో నాగరికతలు ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే ఆవిర్భవించాయి. ఇవి 2600 BC నుండి 1900 BC వరకు ఉన్నాయి. ఈ నాగరికత ఎంతో అధునాతనమైన ఇల్లు, భవనాలతో కూడుకుని సంస్కృతి పరంగా బాగా అభివృద్ధి చెందింది. గ్రీక్ సివిలైజేషన్. ఈ నాగరికత అంత పురాతనమైనది కాదు, కానీ ఈ ప్రపంచాన్ని చాలా బాగా ప్రభావితం చేసింది.
గ్రీకులు పురాతన ఒలింపిక్స్ని కనుగొన్నారు. ప్రజాస్వామ్యం అంటూ ఏమిటో తెలిపారు. వీళ్ళు జామెట్రీ, బయాలజీ, ఫిజిక్స్కి పునాదులు వేశారు. పైథాగరస్, ఆర్కిమెడిస్, సోక్రటిస్, అరిస్టాటిల్, అలెగ్జాండర్ పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి. గ్రీకులు చేసిన డిస్కవరీస్, వాళ్ళ నమ్మకాలు, పుస్తకాలు, వీరగాథలు తరువాతి నాగరికతలపై చాలా బాగా ప్రభావితం చూపించాయి. పర్షియన్ నాగరికత. ఈ నాగరికత 550 BC నుండి 331 మధ్య ఇరాన్లో ఉద్భవించింది. పురాతన పర్షియన్ నాగరికత ఆ టైంలో ఎంతో శక్తివంతమైన సామ్రాజ్యంగా ఉండేది. వీళ్ళు 200 సంవత్సరాల అధికారంలో ఉండి 2 మిలియన్ల చదరపు మైళ్ళకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ వారి సామ్రాజ్యాన్ని విస్తరించకముందు పర్షియా అనేక వర్గాలుగా ఉండేది. కానీ ఆ తరువాత సైరస్ ది గ్రేట్ అని పిలువబడే కింగ్ సైరస్ II అధికారంలోకి వచ్చి పర్షియాని ఏకం చేశాడు. అతను విజయవంతంగా క్రీస్తుపూర్వం 533 చివరి సంవత్సరానికి తూర్పు ఉన్న భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించాడు. సైరస్ చనిపోయిన తర్వాత కూడా అతని వారసులు క్రూరంగా రాజ్యాలను ఆక్రమించుకున్నారు. అప్పట్లో పర్షియా అనేది ఆసియా, ఈజిప్ట్ను పరిపాలించింది. ఆ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియా సామ్రాజ్యాన్ని తన మోకాలపై నిలబెట్టి ప్రపంచాన్ని ఆక్రమించాలని ప్రయత్నించి చివరికి సగానికి సగం పైగా ఆక్రమించేశాడు. చైనా నాగరికత. ఈ నాగరికత చాలా డిఫరెంట్గా ఉంటుంది. బీసీ 2070లో జియా అనే రాజవంశం చైనాను పరిపాలించింది. చైనీయులు కాగితం తయారీ, ప్రింటింగ్ చేయడాన్ని కనుగొన్నారు. గన్ పౌడర్ను మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. దిక్సూచి, ఆల్కహాల్, ఫిరంగులు వంటి పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేసి ఈ ప్రపంచానికి అందించారు. ఇన్కాన్ సివిలైజేషన్. కొలంబియా పూర్వయుగంలో ఇన్కాన్ సామ్రాజ్యం దక్షిణ అమెరికాలో అతిపెద్ద సామ్రాజ్యం. ఇది ప్రజెంట్ ఈక్విడార్, పెరూ మరియు చిలీ ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. ఇన్కాన్ ప్రజలు సూర్యుడిని పూజించేవాళ్ళు. వాళ్ళ రాజుని సఫా ఇంకా అని పిలిచేవారు. అంటే సూర్యుని యొక్క పుత్రుడు అని అర్థం. మొదటి ఇన్కాన్ రాజు పచాకుటి ఒక సాధారణమైన గ్రామంను ఒక అద్భుతమైన నగరంగా కట్టించి రాజ్యాన్ని నిరాడంబరంగా పరిపాలించాడు. ఇన్కాన్ ప్రజలు గొప్ప నిపుణులు. వాళ్ళు పెద్ద పెద్ద కోటలు, మచ్చుపిచ్చు వంటి అద్భుత నగరాలు, కాస్కో వంటి ప్రదేశాలను నిర్మించారు. మెసపటోమియా నాగరికత. మెసపటోమియా నాగరికత 3500 BC నుండి 500 BCలో ఇరాక్, సిరియా, టర్కీ మధ్య ప్రాంతంలో పుట్టింది. ఇది భూమి మీద పుట్టిన అతి ప్రాచీన మొట్టమొదటి నాగరికతల్లో ఒకటి. క్రీస్తుపూర్వం 8000 సంవత్సరాల్లో వీళ్ళు వ్యవసాయం చేయడం కోసం జంతువులను ఉపయోగించుకోవడం మొదలెట్టారు.